హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసి ఒక మంచి వర్క్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానమాట. ఆల్రెడీ నేను లాస్ట్ ఒక షార్ట్ పెట్టాను కదా, చాలా మంది పదే పదే రిపీట్ చేస్తున్నారనమాట వర్క్ ప్రింట్ వేసే వాళ్ళ అడ్రస్. సో షార్ట్లో పెట్టాను, మీరు ఒకసారి చూసుకోండి. ఓన్లీ షార్ట్ వచ్చేసి వాళ్ళ ఫోన్ నంబరు వాళ్ళ అడ్రస్ మట్టుకు పెట్టానమాట, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి శారీ, ఆల్రెడీ శారీ చూపించాను బట్ దానికి ఏం వర్క్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను. సో శారీ వచ్చేసి నేను లాస్ట్ టైము ఎగ్జిబిషన్ కళింగ ఎగ్జిబిషన్కి వెళ్ళింది కదా, అక్కడ తీసుకొచ్చాను కదా. ఇదైతే చాలా బాగుంది. మోస్ట్లీ ఎవరైనా కాటన్ లవర్స్ ఉంటే మటుకు తెచ్చుకోండి, ఇది ఎవరికైనా చాలా బాగుంటుంది. మెటీరియల్ చాలా బాగుంది, ప్లస్ శారీ కూడా చాలా పెద్దగా ఉంది. లావుగున్న వాళ్ళకి, హైట్ ఉండే వాళ్ళకి కూడా హైట్ కూడా చాలా బాగుంది అన్నమాట. సో ఇదైతే ప్రమోషన్ కాదు, మెటీరియల్ చాలా బాగా నచ్చి నేను మరీ మీకు చెప్తున్నాను అనమాట. సో శారీ వచ్చేసి ఇది ఇల్కల్ కాటన్ అనమాట. సో ఇది శారీ మొత్తం ఇది అనమాట. పళ్ళు వచ్చేసి సిల్క్తోని, జస్ట్ ఓన్లీ సిల్వర్తోని ఇలా వస్తుంది అనమాట. సో కొంగుకైతే నేను ఇలా ముడలేసాను, కాటన్ కదా మంచిగా అనిపిస్తుంది అనేసి వేశాను. నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా వేశాను అనమాట ముడలైతే. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇవి, జస్ట్ ఏం లేదు, మధ్యలో కొద్దిగా కట్ చేసి వేసేసానమాట. క్లాత్ కూడా కట్ చేయలేదు, ఇట్లా బాగుంటుంది అనేసి. సో ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే చూపిస్తాను. హైనెక్ అయితే కుట్టించాను, కాటన్ శారీస్కి హైనెక్ బాగుంటుంది అనేసి హైనెక్ కుట్టించాను అనమాట. అండ్ సెల్ఫ్ పైపింగ్ ఇచ్చేసాను దీనికి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, సో దీనికి వచ్చేసి నేను ముగ్గు డిజైన్ వేశాను. ఈ ముగ్గు డిజైన్ ఎందుకంటే కొంచెం ఈ శారీ అనేది ఫుల్లీ ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి, మనకు ఒకసారి బార్డర్ని చూసుకుంటే బార్డర్ మొత్తం వైట్ బేస్లో వచ్చింది కదా, మెరూన్ పైన వైట్ బేస్. సో మెథడ్లో పెట్టుకొని ఇలా అయితే వేయించుకున్నాను. కుట్టే వరకు కూడా నాకు కూడా కొద్దిగా డౌట్ ఉండే, వైట్ చాలా రఫ్గా కనిపిస్తుందా అనేసి, బట్ మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్కు వచ్చేసి సింపుల్గా ఇలా ముగ్గు డిజైన్ వేయించేసి మొత్తం వచ్చేసి ఇంకా మిర్రర్స్ కొంచెం దూరం దూరంగా ఇలా మిర్రర్స్ అయితే వేయించాను అనమాట. ఇది వచ్చేసి కూడా మనము బోడుపల్లి అంకుల్ వాళ్ళ దగ్గర వేయించాను, నేను షార్ట్ చేసిన రోజే అనమాట. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా పెద్దగా వేయించాను అనమాట. సో ఇలా ఒక రెండు బంచెస్ వేయించేసి ఇక్కడ వచ్చేసి చిన్నవి రెండు ఇచ్చేస్తాను, చిన్న ముగ్గు డిజైన్స్ అనమాట. ఫుల్ స్లీవ్ మొత్తం కవర్ అయిపోతుంది ఇలా అయ్యేసరికి, అక్కడక్కడ మిర్రర్స్ అనమాట. ఇది వర్క్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా వేయించేసేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి రెండు హ్యాండ్స్కి అలాగే ఫుల్ వేయించేసాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఒకటి చూపిస్తాను, ఇది వచ్చేసి నేను గొలుసు కుట్టు కుట్టానమాట. అండ్ ఇది వచ్చేసి ముడి, ముడికి కింద వచ్చేసి ఒక చిన్న చెంకి ఇచ్చాను. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో బట్ ఒక చిన్న చెంకి అయితే ఇచ్చాను, ఆ చెంకీస్ కూడా చూపిస్తాను అనమాట. సో మిర్రర్స్ కుట్టాను అండ్ గొలుసు కుట్టు ఇది వచ్చేసి రెండు వరుసల దారంతో కుట్టాను అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ ముగ్గు డిజైన్ అయితే చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి సిల్క్ థ్రెడ్ వాడుతున్నాను అనమాట, ఇది సిల్క్ థ్రెడ్ రెండు వరుసలు అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి గొలుసు కుట్టు, చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు.
ఒకవేళ గొలుసుకుట్టు టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే కూడా కాడ కుట్టు కూడా కుట్టుకోవచ్చు, బాగుంటుంది అది కూడా. సో అది తొందరగా అయిపోతుంది అన్నమాట. గొలుసుకుట్టు వచ్చేసి కొంచెం టైం పడుతుంది. సో డిజైన్ మొత్తం ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇది మొత్తం ఇలాగే స్టిచ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాట్స్ ఎలా కుట్టాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నాట్స్, ఈ నాట్స్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఇవి చూపిస్తాను. మనకు వెనక సైడ్ కూడా అంటే గుచ్చుకున్నట్టు అట్లా ఇబ్బంది ఉండనే ఉండదన్నమాట. సిల్క్ థ్రెడ్స్ కదా, సిల్క్ కానీ కాటన్ థ్రెడ్స్ కానీ మంచిగా ఉంటుందన్నమాట. సో ఇవే అన్నమాట చమ్కీస్. ఇవి యాక్చువల్గా ఎప్పుడో వేరే ఒక శారీ కోసం అనేసి ఇలాగే ముడికుట్టు కుట్టడానికి తీసుకొచ్చాను. సో నాకైతే ఇలా ఐడియా వచ్చింది. మీరు కావాలి అనుకుంటే కూడా ఇది కోటిలో దొరుకుతుంది అన్నమాట. ఇవి తులంలాగా దొరుకుతాయి అనుకుంటా. సో ఇప్పుడు ఇవి ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. దీనికి వచ్చేసి ఒక 4 పోగులు, సేమ్ థ్రెడ్ అన్నమాట. 4 పోగులు అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి కింది నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం చెంకి ఉంటుంది కదా, ఇది కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో ఐడియా లేదు, బట్ ఒక చెంకి ఎక్కించుకుందాము. ఎక్కించుకొని ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అంతే, జస్ట్ ఇలా ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే చెంకి అంత అవసరమైతే లేదు, బట్ మంచిగా ఒక చిన్న షైన్ టైప్ వస్తుంది అనేసి నేను పెట్టాను. కంపల్సరీ అయితే అవసరం ఏం లేదు, జస్ట్ ఒక నాట్ వేసుకున్నా సరిపోతుందన్నమాట. సో ఇలా ఒకటి ఎక్కించేసుకొని ఇలా తీసుకుంటే సరిపోతుంది. కిందికి తీసేసుకోవాలి. ఇంతే అండి మొత్తం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఎటువంటి వర్క్స్ మీకు కావాలి అనేది కూడా, ఫర్దర్గా ఎటువంటి వర్క్స్ మీకు కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో పెడితే నేను దానికి తగ్గట్టు వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. లైక్స్ అయితే ఇవ్వండి, మీ లైక్స్ వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ.
అద్దం కొట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట.